వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఎన్టీఆర్ పేరిట తెనాలిలో అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని సినీ నటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథ్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో జరుగుతున్న ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆమెకు పెమ్మసాని థియేటర్ ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన తల్లి సావిత్రి ఇంకా ప్రజల గుండెల్లో నిలిచి ఉందని, ఆమె పట్ల ఉన్న అభిమానమే తనని నేడు ఈ అవార్డు అందుకునే విధంగా చేసిందని చెప్పారు. విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ, నాగిరెడ్డి కుమారుడిగా పుట్టడం నా అదృష్టమని అన్నారు. ఎన్టీఆర్ అవార్డు బాలయ్య చేతుల మీద తీసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. తెనాలితో నాకు తీరని అనుబంధం ఉందని, మా కుటుంబానికి ఎన్టీఆర్ కుటుంబంతో 3 తరాల అనుభవం ఉందని అన్నారు. కార్యక్రమంలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రామరమాయ పక్కనున్నట్టే ఉంది. మీరు నన్ను ఇలా ఇంత గౌరవించడం మావయ్యకి ఎంత సంతోషంగా ఉందో పైనుంచి చూస్తుంటారు తప్పకుండా. ప్రతి సీను ఎంజాయ్ చేసేటట్టుగా ఉంటుంది. అమ్మది ఒక చిన్న పాత్ర అయితే కూడా అందులో నేను చెప్పి మీకు తెలియక్కర్లేదు. కానీ నేను మళ్ళీ దాన్ని ఎందుకని చూశానంటే, ఈ ఫిలింలో అమ్మ చేసిన నటనను చూసి అమ్మని ఎన్నుకున్నారు కదా మిగతా మూవీస్ కంటే, అక్కడి నుంచి మహానటి అయింది. అందులో ఏం చూసారా అని మళ్ళీ నేను ఆ డాన్స్ని చూస్తున్నప్పుడు అనుకున్నాను, అందులో లేని భావాలే లేవు. అందులో అమ్మ చేసిన డాన్స్ కూడా క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ని చూపిస్తుంది. ఎంత శ్రమ, ఎంత ప్యాషన్, ఎంత ఒక పట్టుదలతో ఎలాగైనా ముందుకు రావాలనేది అంతా ఒక కండెన్స్. రామారావు గారికి జీవితాన్ని ఇచ్చినటువంటి విజయ ప్రొడక్షన్స్ అధినేత నాగిరెడ్డి గారి వారసులు, అలాగే రామారావు గారితో పాటు రామారావు గారి సినిమాలకి ప్రాణం పోసినటువంటి, రామారావు గారితో పాటు ప్రాణం పోసినటువంటి మహానటి, రామారావు గారు మహానటుడు అయితే మహానటి ఎవరంటే ఇండస్ట్రీలో ఒక సావిత్రి గారే. సావిత్రి గారి పేరు చెప్పిన తర్వాతనే మిగిలిన వాళ్ళ పేరు చెప్పుకోవాలి. ఆ మహానటి వారసులు ఈరోజు మన తెనాలి వచ్చి రామారావు గారి పురస్కారం తీసుకోవటం నిజంగా మరపురాని రోజు. నిజంగా రామారావు గారు ఆయన చూస్తూ ఉంటారు, ఆయన ఆనంద భాష్పాలతో మన అందరినీ ఆశీర్వదిస్తుంటారని నేను నమ్ముతున్నాను. నాన్నగారు ఎప్పుడు ఏమైనా ఆయనకి ఎటువంటి విజయం లభించినా కూడా అది వారితో పాటు పనిచేసిన వాళ్ళకి, వాళ్ళని గురించి పేరు పేరున ఎన్నో వారికి క్రెడిట్ ఇచ్చేవారు. అదే రామారావు గారు యాక్చువల్లీ మా కుటుంబంలో ఒకరు, మేమందరం అన్న అని పిలుస్తాం, ఆయనేమో నాయనని ఫాదర్ అని పిలుస్తారు. సో మాకు అలాగే సావిత్రి గారు కూడా చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్. అండ్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నాకు పెళ్ళైనప్పుడు ఇంటి ఆడుపడుతులాగా పక్కనే ఉండి పెళ్ళి. సినిమా సినిమాలాగా చూడండి, రాజకీయాలు రాజకీయాల్లా చూడండి అంటూ సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో సినీ హీరో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఇటీవల నరసరావుపేటలో జరిగిన వేడుకల్లో ప్రజాప్రతినిధి బాలకృష్ణ పాటలు తొలగించమని చెప్పడం సమంజసం కాదన్నారు. రాజకీయాలకి సినిమాలకి ముడిపెట్టవద్దని, రాజకీయాలు రాజకీయాలుగా చూసుకుందాం రండి అంటూ సవాలు విసిరారు. రెండోసారి ఇటువంటి ఘటన జరిగితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. వాడి సినిమా ఒకటి రాజకీయం, రెండు కూడా నాకు ఊపిరి, రెండు కళ్ళు లాంటివి. అదే ఎక్కడ నరసరావుపేట అనుకుంటా, ఏదో మనం మా పాట వేస్తుంటే ఆయన పెద్ద ప్రొఫెషనే, పేరుని తీయను. ఎందుకంటే పేరు ఎస్ తీయదగ్గ మనిషి, స్థాయి దిగదార్చుకున్నాడు, పేరు తీయను. బాలకృష్ణ పాట ఆళ్ళ కార్యకర్తకే బాలకృష్ణ పాట వేస్తానండి అన్నట్టు. ఇక అంతకంటే ఇక మూర్ఖులు ఎవరు ఉంటారా? యథా రాజా తథా ప్రజా, ఏం చేస్తావు? జాగ్రత్త, హెచ్చరిస్తున్నాను. మీ పరిధిలో మీరుండండి, ఏది ఏది మేము అనుకుంటా. ఇప్పుడు సినిమా అందరు చూస్తాన్ని, భాష కానీ ఏదైనా మా అన్ని పార్టీల వాళ్ళు అన్ని సినిమా కులాల వాళ్ళు అందరూ చూస్తున్నారని. నా సినిమాలు నా సినిమాలు కాదు, మా అందరు ఈరోజు సినిమా బాగుంటే చూస్తారా? సినిమా పార్టీ ఎందుకు చూస్తారు మీరు? జాగ్రత్తను హెచ్చరిస్తున్నాను. ఏంటి ఫ్యాన్స్ సమ్మెల్లో
ఒకసారి నేను మూడో కన్ను తెరిచానా జాగ్రత్త అంటే ఇటువంటి పండుగ మాట్లాడు జరిగింది దానికి ఓకే పొలిటీషియన్గా రండి నా మీదకి వస్తా రెడీ అంతేగాని మళ్ళీ సినిమాల విషయాల్లోకి వచ్చి బాలకృష్ణ పాట ఇంత నీచాన్ని దిగజారిపోయి ఇటువంటి భేష తేవడానికి అది అయ్యేది కాదు కానీ అటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి జాగ్రత్త నచ్చేస్తూ చంద్రబాబు హయాంలో 5,000 స్కూల్స్ మూతపడ్డాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క స్కూల్ మూతపడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఏ ఊరిలో స్కూల్ మూతపడిందో చెప్పాలంటూ టీడీపీకి సవాల్ విసిరారు. రాష్ట్రంలో విద్యాభివృద్ది కోసం సీఎం జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారని, విద్యాశాఖపై ప్రతి నెల 2 సార్లు సమీక్ష జరుగుతుందని వివరించారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ అయిన తర్వాత ఏ ఒక్క స్కూల్ ను కూడా మూసివేయడం జరగలేదు. మీ నియోజకవర్గంలో ఎక్కడైనా జరిగి ఉంటే దయచేసి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మా ఊర్లో నా నియోజకవర్గంలో ఫలానా స్కూల్ మూసామని చెప్పి దయచేసి తెలిసి చెప్పనండి. అధ్యక్ష ఒక్కరైనా సరే, ఆ ఎమ్మెల్యేలు ఒక్కరైనా సరే చెప్పనండి. అధ్యక్ష చెప్తే చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్తాను మరి. ఈ ప్రభుత్వం ఇంకో ఈ 5,000 స్కూల్లో 3,000 స్కూల్స్ వచ్చి మళ్ళీ తెరిపించాం. అధ్యక్ష 3,000 స్కూల్స్ ని తెరిపించడం జరిగింది. అధ్యక్ష ఇంకా 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సిఎస్ జవహర్ రెడ్డి, ప్రణాళిక కార్యదర్శి విజయ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నిసిగ్గుగా కుల రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మేలు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుతో కలిసి వెళ్తున్నామని చెప్పి ఇప్పటికైనా పవన్ తన ముసుగు తీసినందుకు సంతోషంగా ఉందన్నారు. టీడీపీ జనసేన కలిసి రావడం వల్ల తమకే మేలు జరుగుతుందని పేర్ని నాని తెలిపారు. అసలు ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీ పెట్టి నిస్సిగ్గుగా ఇంత బహిరంగంగా కుల రాజకీయాలు చేయటం, కులాన్ని ఎగదోయటం, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వకూడదని ఒక ఎత్తుగడతో విడివిడిగా పోటీ చేశారు. అంతేగాని మీరేమి చంద్రబాబు మీద ప్రేమ లేకుండా కాదు కదా, చంద్రబాబు మీద ప్రేమతోనే మళ్ళొకసారి చంద్రబాబు మళ్లీ రాజ్యాధికారంలోకి రావాలని లోపాయికారి ఒప్పందాల మేరకు మీరు అందరూ విడివిడిగా పోటీ చేశారు. మళ్లీ వాళ్ళ చంద్రబాబుకి అవసరం వచ్చింది కాబట్టి మీరు అందరూ కలిసి పోటీ చేస్తారు. చేసుకోండి, అసలు రమ్మనే కదా అనేది ముసుగు తీయమంటున్నాం. ఎన్నికల దాకా ఎందుకు, ఇవాళే ముసుగు తీయండియా. ఏదో ప్రజల కోసం మీరు కాపురాలు చేసినట్టు ప్రజల కోసం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశ్వానికి నట విశ్వరూపం చూపిన వ్యక్తి నందమూరి తారక రామారావు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ వెల్లడి. బుధవారం నుండి ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.